ഹലോ നമസ്കാരം വെൽക്കം ബാക്ക് ടു ഓറഞ്ച് അവൻ ഈരോജു മനം കപ്പ് കേക്ക്സ് തയ്യാർ ചെയ്യപ്പോത്തുന്നാമോ രണ്ട് ഫ്ലേവറിൽ ചെയ്യുന്നാമോ നോർമൽ വാനില കപ്പ് കേക്കനും ചോക്ലേറ്റ് കപ്പ് കേക്ക് രണ്ടരകാലും ഫ്രോസ്റ്റിംഗ് കൂടെ ചേർത്താമു ఇది మామూలు కప్ కేక్ ఇంకా మనం జామ్ ఫిల్డ్ చాక్లెట్ ఫిల్డ్ మఫిన్స్ ఉండదు కదా మఫిన్స్ సెపరేట్గా ఉండదు అది తర్వాత ఇంకొక వీడియోలో చూపిస్తాను మనం ఇది మిక్సీ జార్లోనే తయారు చేయబోతున్నాను మిక్సీది పెద్ద జార్ తీసుకొని దానిలోకి ముప్పావు కప్పు షుగర్ వేస్తున్నాను దానిలోకి ఒక పించ్ సాల్ట్ కూడా వేశాను 2x వేసుకోండి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వెజిటబుల్ ఆయిల్ వేస్తున్నాను కొంచెం బటర్ కూడా అలాగే ఆయిల్ ఒకటేనే వేసుకోవచ్చు లేకపోతే బటర్ ఒకటేనే వేసుకోవచ్చు ఒక 1.5 టీ స్పూన్ దాకా వెనిలా ఫ్లేవర్ వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ దాకా బటర్ కూడా వేస్తున్నాను ఇవి కొంచెం మంచిగా బీట్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్ బీట్ చేస్తే ఎగ్ కొంచెం ఫ్లఫీగా ఫ్రోతీగా అవుతుంది చూసారు కదా ఇప్పుడు 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలాగే 1.5 కప్పు మైదా పిండి కావాలి 1 కప్పు ముందు వేసుకొని మిక్స్ చేసిన తర్వాత 1/2 కప్పు వేద్దాము బాగా మిక్స్ అవుతది అందుకని 1/2 కప్పు తీసి పక్కన పెట్టాను ఇది కూడా వేసుకోవాలి 1/2 కప్పు పాలు గోరువెచ్చగా ఉండే పాలు వేసుకోండి లేకపోతే బటర్ మిల్క్ అయినా వేసుకోవచ్చు లైట్గా అంటే మరి పుల్లగా లేకుండా ఉండే బటర్ మిల్క్ ఫ్రెష్గా ఉండేది వేసుకోవాలి ఇది ఒక్కసారి బీట్ చేశాను ఇప్పుడు మిగిలిన మైదా పిండి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ సైడ్ అంతా మిక్స్ చేసిన తర్వాత మనం బీట్ చేస్తే తొందరగా మిక్స్ అవుతుంది ఇప్పుడు ఒకసారి బీట్ చేసుకొని వస్తాను ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయింది క్రీమీగా ఉంది ఇప్పుడు దీనిలో హాఫ్ ఒక బౌల్ లోకి తీసేస్తున్నాను అప్రాక్సిమేట్ హాఫ్ తీసుకోండి అంత కరెక్ట్ గా ఏమీ అవసరం లేదు ఇప్పుడు జార్ లో ఉండే మిగిలే బ్యాటర్ లోకి ఒక 2 టీ స్పూన్ దాకా కోకో పౌడర్ వేసుకుంటున్నాను ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మన చాక్లెట్ కప్ కేక్ కుండే బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది ఇది పక్కన పెడదాము ఇది పేపర్ కప్స్ ఇది బయట దొరికితి కొనడానికి ఇప్పుడు మనం కప్ కేక్ మోల్డ్ వాడట్లేదు నేను ఈ స్టీల్ ప్లేట్ లోనే చేస్తున్నాను ఇప్పుడు ఈ పేపర్ కప్స్ దొరకన వాళ్ళు మామూలు స్టీల్ గ్లాస్ లో గానీ పేపర్ డిస్పోజబుల్ పేపర్ గ్లాసెస్ ఉంటాయి కదా దానిలో చేసుకోవచ్చు అది లేకపోతే మన చట్నీ బౌల్ ఉంటుంది కదా చిన్న చిన్నవి దానిలోనే చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ స్టీల్ ప్లేట్ లో ఇలా పెడుతున్నాను కాబట్టి ఒక 2-3 పేపర్లు పేపర్ కప్స్ తీసుకుంటున్నాను ఒకటే పెడితే కొంచెం థిక్నెస్ తక్కువ అవుతుంది కదా అందుకని ఇప్పుడు మన కేక్ బ్యాటర్ని పోసుకోవాలి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇది అల్యూమినియం డబరా ప్రీహీట్ చేయట్లేదు ఈ ప్లేట్ పెట్టడానికి కష్టం అవుతుంది కాబట్టి ముందు ఇలాగే ప్లేట్ దీనిలోకి పెట్టేసి తర్వాత బ్యాటర్ని దీనిలో కొంచెం కొంచెం పోసుకోవాలి ఈ కప్పు నిండుగా పోసుకోకూడదు ఒక 1/3 పోర్షన్ పోసుకుంటే మిగిలే పోర్షన్ ఖాళీగా ఉండాలి ఇలా తీసుకొని కొంచెం కొంచెం అన్నిటిలో పోసుకోవాలి ఇలాగా జాగ్రత్తగా పోసుకోండి ఇదన్నీ రెడీ అయిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక 1 మినిట్ ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టేస్తే మొత్తం వేడెక్కిద్ది కదా అప్పుడు తగ్గించుకొని లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక 15-20 మినిట్స్ 15 మినిట్స్ అయినప్పుడు ఒక్కసారి చూసుకోండి రెడీ అయిపోయిందా లేదా అని చూసుకొని కావాలంటే ఇంకొక 5 మినిట్స్ కూడా పెట్టేసి తీసేసుకోవచ్చు ఇప్పుడు నేను చాక్లెట్ కప్ కేక్ బ్యాటర్ కూడా ఆ బౌల్లోకి పెట్టేస్తున్నాను ఇప్పుడు మన కప్ కేక్ రెడీ అయిపోయింది కరెక్ట్గా 20 మినిట్స్ పట్టింది రెడీ అవ్వడానికి ఇలా ఒక టూత్ పిక్తో ఇలా ప్రిక్ చేసి చూస్తే క్లియర్గా వస్తుంది అప్పుడు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఇలాగే తీసేయచ్చు వేడేమనిపించదు పేపర్ ఉంది కాబట్టి ఇలా తీసుకోవచ్చు మరీ అంత షేప్లెస్గా ఏం లేదు బాగానే ఉంది మనం తినడానికి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఇలాగే చాక్లెట్ కప్ కేక్ కూడా ఇలా పెట్టేసి కొంచెం కొంచెం పోసుకోవాలి కప్ కేక్ పేపర్ మాత్రం 2-3 అలా తీసుకోవాలి కొంచెం థిక్నెస్ వచ్చేటట్టు ఇప్పుడు ఇది తీసి జాగ్రత్తగా దానిలో పెట్టుకోవాలి అంత పెట్టేశాను ఇంకా ఒక 15 మినిట్స్ చాలు ఆల్రెడీ బాగా వేడిగా ఉంది కాబట్టి తొందరగా రెడీ అవుతుంది
చూడండి కరెక్ట్ 50 మినిట్స్ కి ఇది కూడా రెడీ అయిపోయింది ఎంత సాఫ్ట్ గా వచ్చిందో చాలా బాగుంది ఓపెన్ చేసి చూద్దాము చాలా సాఫ్ట్ గా వచ్చింది ఇది కూడా చూద్దాము ఇది కూడా చాలా బాగా సాఫ్ట్ గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మనం కొంచెం ఫ్రోస్టింగ్ కూడా చేద్దాము క్రీమ్ లేని వాళ్ళ అలాగేనే వాడుకోవచ్చు ఇప్పుడు క్రీమ్ నేను విప్ చేసి పెట్టాను ఇది మన వనీలా కేక్ కి మామూలు వైట్ విప్పింగ్ క్రీమ్ విప్ చేసిందే రాసుకోవచ్చు ఇది సగం తీసి పక్కన పెడుతున్నాను వనీలా కేక్ కి అలాగే మిగిలే దానిలో కొంచెం చాక్లెట్ మిక్స్ చేసుకోవాలి కదా నేను సింపుల్ గా 2 టీ స్పూన్ చాక్లెట్ పౌడర్ తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసుకుంటున్నాను కొంచెం కార్న్ ఫ్లోర్ ఒక 1/2 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ ని ఇది మొత్తం వేయట్లేదు హాఫ్ వేస్తే చాలు దీనిలోకి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి జస్ట్ ఒకసారి బీట్ చేస్తే సరిపోయింది మన చాక్లెట్ విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇది మనం కవర్ లో వేసి నోస్ల్ పెట్టేసి దాని మీద ఫ్రోస్టింగ్ చేసుకోవచ్చు ఇలాగా స్టార్ నోస్ల్ పెట్టేసి ఇలా పెట్టేస్తే చాలా సింపుల్ గా రెడీ అయిపోతుంది చాలా బాగుంది కదా పిల్లలకందరికీ బాగా నచ్చుతుంది ఇష్టంగా తింటారు పిల్లలు కప్ కేక్ అంటేనే వాళ్ళకి చాలా ఇష్టం కదా మనం ఇంట్లో తయారు చేస్తున్నాం కాబట్టి దీనిలో ప్రిజర్వేటివ్స్ గాని ఏం వాడట్లేదు కదా అందుకని పిల్లలు తిన్న ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాదు మన హ్యాపీగా పెట్టుకోవచ్చు వాళ్ళకి ఇలాగా విప్పింగ్ క్రీమ్ రాసుకొని కొంచెం క్రిస్టల్స్ షుగర్ క్రిస్టల్స్ వేస్తున్నాను కలర్ఫుల్ గా ఉండడానికి కొంచెం అందంగా ఉంటుంది కదా ఇలాగా డెకరేట్ చేసుకోవచ్చు అలాగే ఇంకా మనం చాక్లెట్ క్రీమ్ కూడా దీని మీద చాక్లెట్ కేక్ మీద రాద్దాము చూడండి ఇది చాలా సింపుల్ గా ఇలా పెట్టేసేయొచ్చు కొన్ని చోకో చిప్స్ కూడా దీని మీద వేద్దాము కొంచెం అందంగా ఉండడానికి పిల్లలకి తినడానికి కూడా చాక్లెట్ కూడా మధ్యలో దొరికింది కదా చూడండి మన కేక్స్ రెడీ అయిపోయింది చాలా బాగుంది కదా పిల్లలకి అందరికీ నచ్చుతుంది మీరందరూ ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ అండ్ కంటిన్యూస్ బై బై